హాయ్ ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల తర్వాత మాస్ పాత్రలో నటిస్తున్న సినిమా వాల్తేర్ వీరయ్య. ఈ సినిమాలో రవితేజ మాస్ మహారాజా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. అసలు ఆ పాత్ర ఏంటి, అసలు ఈ సినిమా కథ ఏంటి అన్నది కొన్ని లీకులు ఈ మధ్య రిలీజ్ అయ్యాయి. ఈ సినిమా కథ తమిళ సినిమా ఘర్షణ సినిమాని పోలి ఉంటుంది. ఘర్షణ అంటే వెంకటేష్ది కాదు, పాత సినిమా. ఈ సినిమాలో వాల్తేర్ వీరయ్య తండ్రికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య ఆంధ్రాకి చెందిందైతే రెండో భార్య తెలంగాణకు చెందింది. ఫస్ట్ భార్య కొడుకు చిరంజీవి వాల్తేర్ వీరయ్య వైజాగ్లో పోర్టులో పనిచేస్తూ ఉంటాడు. రెండో భార్య కొడుకు రవితేజ పోలీస్ అవుతాడు. ఈ ఇద్దరు అన్నదమ్ములకి ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు. వీళ్ళిద్దరూ అనుకోకుండా ప్రకాశ్ రాజ్ చేసిన స్మగ్లింగ్ ని ఎలా ఆపారు అన్నదే మిగిలిన కథ. ఇప్పటి వరకు ఈ సినిమా గురించి వచ్చిన లీకుల్లో ఇదే మొదటిది. ఇద్దరు అన్నదమ్ములుగా కనిపించబోతున్నారు. స్క్రీన్ స్పేస్ కూడా 40 నిమిషాల పాటు ఉంటుంది రవితేజది. ఇది ఇప్పటి వరకు లీక్ అయిన కథ. దర్శకుడు బాబీ ఇప్పటి వరకు తీసిన ఒక్క సినిమా కూడా అద్భుతంగా అనిపించదు. పవర్ సినిమా కొంతలో పర్వాలేదు అనిపిస్తుంది, కానీ టేకింగ్లో కానీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కానీ అదేమంత ప్రతిభ చూపించిన సినిమా కాదు. ఈ సినిమాని ఎలా తీస్తాడో ఏంటో. అసలే ఫ్లాపుల మీద ఫ్లాపులు పడుతున్న మెగాస్టార్ చిరంజీవికి ఈ సినిమా అయినా హిట్ అవుతుందో లేదో వేచి చూడాలి. మైత్రి మూవీస్ చాలా భారీగా నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వబోతుంది. దేవి సి ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి మరో హైలైట్ అవ్వబోతుంది. ఎలా ఉంటుందో సంక్రాంతి వరకు వేచి చూడాలి. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగుతావేంటి?